సనాతనం వర్సెస్ సుప్రీం, భక్తులదే గెలుపు. సరిగ్గా 24 గంటలు గడిచాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు శబరిమల ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఆలయంలోకి ప్రవేశించలేదు. ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు కంటే భక్తుల నమ్మకమే గెలిచినట్లయింది. ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకలు చేయడం వల్లనే 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు శబరిమలలోకి వెళ్లలేకపోయారని అనడం తప్పు. ఓవైపు కేరళ ప్రభుత్వం పూర్తి బందోబస్తుతో మహిళా భక్తుల్ని ఆలయంలోకి తీసుకెళ్తామని ప్రకటించినప్పటికీ మహిళలెవరూ ముందుకు రాకపోవడం విశేషం. చివరికి శబరిమల ఇష్యూని కవర్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు కూడా గుడిలో అడుగు పెట్టకపోవడం విశేషం. జాతీయ మీడియాకు చెందిన ఉత్తరాది మహిళా జర్నలిస్టులు కూడా అక్కడున్నారు. వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వ సహకారంతో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య గుడిలో ప్రవేశించవచ్చు, కానీ వాళ్ళు ఆ పని చేయలేదు. ఓ విదేశీ జర్నలిస్ట్ ను మాత్రం భక్తులు అడ్డుకున్నారు. 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు కూడా అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ దాన్ని మహిళా భక్తులు పట్టించుకోలేదు. సనాతన సాంప్రదాయానికి కట్టుబడి ఆలయ ప్రవేశానికి దూరంగా ఉన్నారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు కూడా లోపాయకారిగా భక్తులకు ఆలయ ట్రస్టుకు అనుకూలంగా పనిచేయడం విశేషం. మహిళా భక్తుల్ని ప్రొటెక్షన్ తో ఆలయంలోకి తీసుకువెళ్తామని చెబుతున్నప్పటికీ కొంతమంది మహిళలను స్వయంగా పోలీసులే సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించేస్తున్న ఘటనలు కనిపించాయి. మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పు కంటే తమ ధర్మానికే కట్టుబడి నిలిచారు మహిళలు. అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విషయంలో శివసేన, బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ స్వచ్ఛందంగా తప్పుకుంటున్న మహిళా భక్తులే ఎక్కువ మంది ఉన్నారు. మరోవైపు శబరిమల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత మాత్రం అలానే ఉంది. నీలక్కళ్, ఎరుమేళి, పంప ప్రాంతాల్లో పోలీసులు, భక్తుల మధ్య తోపులాటలు కొనసాగుతున్నాయి. మరో 4 రోజుల పాటు అయ్యప్ప ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ప్రత్యేక పూజలు, సామాన్య భక్తుల దర్శనం అనంతరం మూసివేస్తారు.